ఈ పొలిటికల్ సైడ్ హీరో సహజంగా ఒక తిరుగుబోతు సంసారం గురించి కాపురాల గురించి మాట్లాడితే ఏ రకంగా ఉంటదో ఈ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మాట్లాడితే అలా ఉంటది ఏ రకమైనటువంటి తీవ్ర నిరాశతో మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా నాకు ఎదుగుదల లేదు నేను ఎమ్మెల్యేని కాలేను నాకు ఎవరో ఓట్లేరు నేను రాజకీయాలకు పనికిరానని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఈ ఆవేదనతో ఈ బాధతో ఈ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అనేటువంటి సామెత మనందరికీ తెలుసు ఈ నిరాశ నిస్ప్రో మధ్య నుంచి వచ్చినటువంటి ఒక ఉన్మాది మాట్లాడినటువంటి మాటల్ని మనందరం కూడా నిన్న చూసాం సహజంగా ఒక రాజకీయ పార్టీని నడిపేటువంటి ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు మాట్లాడాల్సినటువంటి మాటలేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా సరిగ్గా 9 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి సాధారణ ఎన్నికలకి పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతా ఉన్నాయి ఒక రాజకీయ పార్టీని స్థాపించి సరే చాలా గొప్పగా 10 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతున్నాను నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను చెప్పుకునేటువంటి నాయకుడు ఒక రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు సహజంగా ప్రజల్లోకి వచ్చినప్పుడు చెప్పాల్సినటువంటి మాటలేంటి నేను రేపు అధికారంలోకి వస్తే ఈ రకంగా చేయబోతున్నాను నేను రాజకీయ పార్టీ పెట్టినటువంటి సందర్భం ఈ సందర్భంలో రాజకీయ పార్టీ పెట్టాను 10 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను ఈ సందర్భంలో నేను రేపు 2024 ఎన్నికల్లో నాకు అవకాశం ఇస్తే ఈ రకమైనటువంటి పనులు చేస్తాను లేకపోతే పేదవాడికి మంచి చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాననేటువంటి మాటలు చెప్పాలి కానీ నిత్యం జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని నిందిస్తూ నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ హావభావాలు కూడా అంతకు మించి మీ హావభావాలను ప్రదర్శిస్తూ నిన్న మాట్లాడినటువంటి మాటల్ని తప్పకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే సజంగా ఆయన మాట్లాడినటువంటి మాటలో ఆయనకి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన కిరాయి కార్యకర్తలకో లేదో ఆ సైకో ఫ్యాన్స్కో లేకపోతే ఇంకొరకో రుచించొచ్చు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడ కూడా కనీసం నిజం అనేటువంటిది ఎక్కడ కూడా లేకుండా కేవలం విమర్శిస్తే అది రేపు రాజకీయంగా ఉపయోగపడుతుందన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉన్నాయి ఇన్ని సహజంగా గడిచినటువంటి 6 నెలలుగా చూస్తా ఉన్నాం సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేది చూపించడం అలవాటైపోయింది దీనికి నిన్న ఈయన మాట్లాడినటువంటి మాటలతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి చెప్పు చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నువ్వు మాటలు సరిగ్గా మాట్లాడకపోతే నువ్వు మాట్లాడేటువంటి పద్ధతి మార్చుకోకపోతే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పక్కన పెడితే రాష్ట్ర ప్రజలు కూడా నీకు చెప్పు చూపించాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకునేటువంటి స్థాయికి నువ్వు వచ్చినట్టుగా మనందరికి కనబడతా ఉంది నిన్న చాలా లెక్కలు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు మరి ఆ లెక్కలన్నీ కూడా కాగు లెక్కలు అని చెప్పి ఒక సందర్భంలో చెప్పాడు అవి కాగు లెక్కలో లేకపోతే చంద్రబాబు ఇచ్చినటువంటి కాగితపు లెక్కలో లేకపోతే ఈయన ఈయనకి ప్రజలకి చెప్పేద్దామని చెప్పి ఆవేశపడి చెప్తున్నటువంటి కాకి లెక్కలో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోవాలి సరే నువ్వు ఏదన్నా రిపోర్ట్ గురించి చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ ఏ సంస్థ ఇచ్చిందన్నటువంటిదన్నా మనకు రాసిచ్చినోడు ఎవడన్నా సరిగ్గా రాసిస్తే బాగుండు అది ఏదో ఎన్సీపీ రిపోర్ట్ అని చెప్పి చెప్పావు ఎన్సీపీ అని చెప్పి రాత్రంతా గూగుల్ చేస్తున్నా
ఎన్సీపీ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చూస్తే అసలు ఎన్సీపీ అనేటువంటిది ఎక్కడన్నా గూగుల్లో కొడితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆ శరద్ పవార్ గారి పేరు వస్తుంది తప్ప ఈయన చెప్పిన రిపోర్ట్ ఎక్కడ కనబడలేదు తీరా కొంతమంది స్నేహితులను అడిగా నేను ఏదో చెప్పాడు ఏదో అమ్మాయిలు మిస్సింగ్ కేసు అన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఈ కేసు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అని చెప్పి అడిగితే అది ఎన్సీపీ రిపోర్ట్ కాదు సార్ ఎన్సీఆర్బీ రిపోర్ట్ సార్ అని చెప్పి చెప్పారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పి ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ సహజంగా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల్లో ఆయా పోలీస్ స్టేషన్స్లో నమోదైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్ ఆ రిపోర్ట్ గురించి ఆయన ఏదో మాట్లాడుతూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు దాని ఆ అంశానికి కూడా వస్తాను సో ఈ మాట్లాడేటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక నుంచి గౌరవివ్వాల్సినటువంటి పని లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నేను గారు అని పిల్లం ఇక నుంచి మానేస్తున్నాను ఏకవచనంతోనే పిలుస్తాను నువ్వు ఎప్పుడు గౌరవం ఇచ్చావని జగన్మోహన్ రెడ్డి గారికి నీ గౌరవం వల్ల చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవరికి నీ గౌరవం ఉంటా చెప్పు మనకు ప్యాకేజ్ ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు తప్ప నీకు ఇంకెవరికి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది చెప్పు గతంలో ఇదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని జగన్ రెడ్డి అని చెప్పినప్పుడు నువ్వేం గౌరవం ఇచ్చావా ఇదే వ్యక్తి గతంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడి నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి జగన్ అని చెప్పి సినిమా డైలాగులు చెప్తున్నావే ఏదో సినిమాలో చెప్పినట్టు నువ్వు ఇలాగ మాట్లాడితే రేపు మళ్ళీ 2024లో ఏమైపోతావు తెలుసు కదా ఏదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు డిక్కీ బల్సిన్ కోడ్ వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు అయిపోతావు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నీకు పోలికేంటి నాకు తెలియక అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాటాలు చేసి 2014లో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో పేదవాడి కోసం ఫైట్ చేసి ప్రజల తాలూకా అభిమానాన్ని చూరగొని 2019లో గొప్ప విజయాన్ని ఘన విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 2008 నుంచి దేగుడుతున్నారు మీరు ఎప్పుడో 2008 యువరాజ్యం పార్టీ అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టావు నేటికి 15 సంవత్సరాలు 2023 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కనీసం ఒక్క సీటు గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇంకా నయం ఇంకా ఆ సినిమాల్లో ఉన్నట్టు చాలామంది కమీడియన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆలైపోయారు కదా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు మన సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పి చెప్పుకునేటువంటి మనం ఎందుకు అవ్వలేకపోయాం కేవలం మన తాలూకా హావభావాలు మన తాలూకా మాటలు మనకి లేనటువంటి నిలకడితనం కనీసం ఆలోచనలు సిద్ధాంతాలు లేనటువంటి రాజకీయ పార్టీ సహజంగా ఒక మనిషిని కానీ ఒక నాయకుడిని కానీ ప్రజలు ఎలా అసెస్ చేస్తారు మనం మాట్లాడినటువంటి మాటలను బట్టి మనం తీసుకునేటువంటి మనం చెప్పేటువంటి అంశాలని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఇవన్నీ కూడా సహజంగా ఒక నాయకుడిని బేరీ చేసేటువంటి దానికి ప్రజలు తీసుకునేటువంటి అసెస్మెంట్ పాయింట్స్ ఇవన్నీ ఒకసారి గమనించాలి కదా మనతో పనిచేసినటువంటి కొంతమంది సైడ్ యాక్టర్లు నీతో సినిమాల్లో పనిచేసినటువంటి కొంతమంది కమీడియన్లు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయిపోయారు కదా మనం ఎందుకు అవ్వలేకపోయాం ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎప్పుడు గుర్తురానటువంటి ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు గుర్తొచ్చేటువంటి తల్లి లేదా ప్రజల్లో సెంటిమెంట్ పండించడానికి భార్య నీ అవసరం మేరకు వాళ్ళని తీసుకుని వచ్చి ఉపయోగించుకుంటావు నీ తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా
నీ భార్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఎప్పుడన్నా ఏ రోజన్నా ఒక పల్లెత్తి మాట ఎప్పుడన్నా అన్నారు ఒకసారి చెప్పు నాకు తెలియక అడుగుతాను నీ తల్లిని ఎవరైనా ఏమన్నా అన్ని ఉన్నారు అని చెప్పి చెప్పుంటే అది నీ నోటితో నువ్వే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు నా తల్లిని అగౌరవపరిచారని చెప్పి చెప్పినట్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు ఆ తెలుగుదేశం పార్టీని కుమ్మకాసేటువంటి కొన్ని టీవీ ఛానల్స్ ఆ తెలుగుదేశం పార్టీని కుమ్మకాసేటువంటి కొన్ని పత్రికలు నీ తల్లి గురించి వార్తలు వేస్తే వారిని విడిచిపెట్టి మమ్మల్ని అంటావని నాకు తెలియగడుతాను వారి కదా నీ తల్లిని అవమానించింది వారి కదా నీ తల్లి గురించి నీ నిన్న నిన్న మొన్న ఒక టీవీ ఛానల్లో నీ భార్య నువ్వు విడాకులు ఇచ్చేస్తున్నావు మూడో భార్యకి అని చెప్పి వేసింది నీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి టీవీ ఛానల్ కదా వారిని అన్న మానేసి మమ్మల్ని అంటావండి నాకు తెలియ అడుగుతాను ఏదో ఒక నేషనల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్తని ప్రస్తావిస్తే నీకు అంత కోపం వచ్చేస్తే ఎందుకు ఈ ఆక్రోశం అంతా ఎవరి మీద నాకు తెలియక అడుగుతా అంటే నీకు ఓట్ లేకుండా నిన్ను ఓడిస్తున్నారని చెప్పి ప్రజల మీద చూపించాల్సినటువంటి కోపం నీ ఫ్యాన్స్ ఏమో నీదే నిన్ను చూడడానికి వస్తున్నారు ఓట్లేమో జగన్మోహన్ రెడ్డి కేసేస్తున్నారు అనేటువంటి నీ బాధ ఇవన్నీ వచ్చేస్తే హైదరాబాద్లో ఎంజాయ్ ఆంధ్ర వచ్చేస్తే ఇక్కడ గంజాయి వేస్తున్నావో ఏం వేస్తున్నావో అక్కడ ఎంజాయ్ ఇస్తారు ఇక్కడ గంజాయి ఇస్తారు అక్కడి నుంచి తెచ్చుకోవడం ఇక్కడ వేయడం ఇక్కడ నోటుకొచ్చింది మాట్లాడడం మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని వాలంటీర్లు ఏం చేశారు వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రశంసించినటువంటి సందర్భాలు అనేక ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్స్ ప్రస్తావించినటువంటి సందర్భాలు తీరా ముసోరిలో కోచింగ్ ఇచ్చేటువంటి ఐఎస్ ఏదైతే ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్స్లో ఈ వాలంటీర్ వ్యవస్థలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయనేటువంటి దాని మీద అక్కడ నూతనంగా ఎంపికైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి సందర్భాలు కోవిడ్ సందర్భంలో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తాయనేటువంటిది ఒక దేశ స్థాయికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి సందర్భాలు అటువంటి వాలంటీర్స్ని పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకు తెలియక అడుగుతాను వాళ్ళంటే వాలంటీర్స్ ఉన్నది ఇంటింటికి వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు ఎక్కడెక్కడ వితంతువులు ఉన్నారు వారి తాలూకు బ్యాక్గ్రౌండ్లు ఏంటి నీకున్నటువంటి ఆలోచనలన్నీ మాల మీద రుద్దేస్తేలాగా నాకు తెలియక అడుగుతాను ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎవరికైనా భయపడాలంటే నీకే భయపడాలి రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కట్టేస్తావు అని చెప్పి భయపడి తిరుగుతున్నారు ఒక వెంకట్రావు గారు నీకు ఏ సందర్భంలో నీకు ఆ పేరు పెట్టారు కళ్యాణ్ అని ఆయన పేరుని సార్థకం చేసుకున్నావు నువ్వు నిత్య కళ్యాణాలతో నువ్వు సార్థకం చేసుకున్నావు నిన్ను చూసి భయపడాలి తప్ప ఎవరన్నా వాలంటీర్లు చూసి ఎవరు వాలంటీర్ అనేటువంటి వారు ఉదయం లేస్తే మాకు ఏదైనా ఆపద వస్తే మా కాపాడేటువంటి దానికి మా గ్రామంలో మా వాలంటీర్ ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి ఏదైనా ఆపద వస్తే మా వాలంటీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని కాపాడతారనేటువంటి ధైర్యం ఈరోజు వాలంటీర్లు రాష్ట్రంలో ప్రజలకు నింపారు ప్రతి నెల 1వ తారీఖు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది వృద్ధులు వితంతువులు వికలాంగులు సూర్యుడు రాకముందే మా పెన్షన్ తీసుకుని వచ్చి మాకు అందిస్తారనేటువంటి ధైర్యంతో ఈరోజు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 16 కోట్ల మాస్కుల్ని పంపిణీ చేసినటువంటి వారియర్స్ వాలంటీర్లు ఈరోజు రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ సచివాలయం దృష్టికి తీసుకుని వెళ్ళి వారి తాలూకు కష్టాలు తీర్చేటువంటి దానికి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబడినటువంటి వారు వాలంటీర్లు దాదాపు 60% మంది మహిళలు ఉన్నారు అందులో చెప్పేమనండి సరే వాలంటీర్లు ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తున్నారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెప్పే నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చెప్పేసేయండి ఒకవేళ రేపు మాకు అధికారం ఇస్తే మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తామని చెప్పి చెప్పేమనండి
అమ్మఒడిస్తేనేమో అమ్మఒడి అది ప్రజల హక్కు అది ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఎవరి కోసం ఇవ్వడని చెప్పి అంటావు మరి గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఎక్కడ పెట్టుకున్నావు నోరదిని ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ గురించి దాదాపు 2.5 లక్షల మంది పని చేస్తున్నారు రాష్ట్రంలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రజలకి ఈ రోజు గతంలో ఏదైనా కావాలంటే ప్రభుత్వం నుంచి ఏదైనా పని ఉంటే ఆ మండల కేంద్రానికో లేదా జిల్లా కేంద్రానికో లేకపోతే ఆ రెవెన్యూ హెడ్ క్వార్టర్కో వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి గ్రామానికి ప్రభుత్వ వ్యవస్థలన్నింటిని తీసుకొని వచ్చి వారికి కష్టం వస్తే ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా చేస్తూ ఉంటే వాలంటీర్ల మీద విషం కక్కుతూ ఉన్నాం వాలంటీర్లు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం వాళ్ళని ప్రభుత్వం వినియోగిస్తుంది వాళ్ళు దానికోసమే పనిచేస్తున్నారని నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఏం మాట్లాడవి నాకు తెలియక అడుగుతాను నీకు ఎంత చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటేనో నీకు ఎంత చంద్రబాబు నాయుడిని రేపు రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చాలనేటువంటి తపన ఉంటేనో నువ్వేమో జనసేనాని అని చెప్పి నీ కార్యకర్తలు అనుకుంటే నేను జనసేనాని కాదు చంద్రబాబు నాయుడికి సేనాధిపతిని అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితులు గెలిపావు నువ్వు అందుకే నేను చెప్పా నువ్వు ఆ అనవసరంగా పార్టీ నడపడం ఎందుకు ఆ ఖర్చు ఎందుకు ఆ డబ్బులు తీసుకోవడం ఎందుకు మళ్ళీ పార్టీ నడపడం ఎందుకు మళ్ళీ ఎంతమందిని మోసం చేయడం ఎందుకు అదే తీసుకెళ్ళి కలిపేయొచ్చు కదా తెలుగుదేశం పార్టీలో నీ బ్యానర్ ని తీసుకొని వెళ్ళి ఆ బ్యానర్ లో కలిపేసావు అనుకో సారీ ఆ బ్యానర్ ని కలిపేస్తే డబ్బులు రావు మనకి నీ బ్యానర్ మీద నువ్వే ఉండాలి ఆయన బ్యానర్ మీద ఆయనే ఉండాలి నీ బ్యానర్ ని ఎప్పటికప్పుడు ఆయన కొంటూ ఉండాలి నీకు సినిమా భాషలో చెప్తేనే అర్థమవుతుంది నీకు నువ్వు కూర్చొని నీకు రోజు రాసి ఇచ్చినటువంటివి ఏది పడితే అది మాట్లాడడం వాలంటీర్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి గారి గురించి అసలు ఈ రకమైనటువంటి మాటలు అసలు ఆ నోట్ అంటే ఎలా వస్తాయో నాకు తెలియక అడుగుతా అంటే కనీస అవగాహన లేకపోవడం కనీసం మనం ఏం మాట్లాడుతున్నామో ఏమి మనకి రాసిస్తున్నారు ఏం చెప్పాలి ఏంటి అనేటువంటిది కనీసం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలను చూసాం రోజు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక పార్టీ నాయకుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీని నడిపించేటువంటి నాయకుడు రాష్ట్రంలో అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి తపన ఉండాలి తప్ప ఆ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి వాళ్ళ కోసం నేను పార్టీ పెట్టాను వాళ్ళ కోసం నేను పార్టీ నడుపుతాను వాళ్ళు నెల నెల ఇచ్చేటువంటి ప్యాకేజీలు తీసుకొని నేను పార్టీ నడుపుతాను ఈ వారాహి విజయయాత్ర మళ్ళీ పార్ట్ 2 అట నేను చెప్పాను వెబ్ సిరీస్ లాగా పార్ట్లేండి ఒక పార్ట్ 1 పార్ట్ 2 నాకు తెలియగలుగుతాను రాజకీయాల్లో వాళ్ళ వారాయి ఏంటి ఆ వారాయికి మాట్లాడడం ఏంటి పార్ట్ 1 ఏంటి పార్ట్ 2 ఏంటి ఆ విజయయాత్ర ఏంటి దేనికి విజయం నువ్వు నాకు తెలియక దేనికి విజయయాత్ర చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఆ ప్యాకేజ్ డబ్బుల కోసం ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని మంత్రుల్ని ఇక మంత్రుల్ని శాసనసభ్యుల్ని అలా స్థానికంగా నాయకుల్ని అయితే ఇంకా మనకు నోటుకొచ్చినట్టు తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తీవ్రంగా ఆయన చేసినటువంటి చెప్పినటువంటి మాటల్ని చేసినటువంటి ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇప్పటికన్నా పద్ధతి మార్చుకో కనీసం నువ్వన్నా శాసనసభ్యుడిగా గెలవడానికి ప్రయత్నం చెయ్యు చంద్రబాబు నాయుడుతో తోడై 175 సీట్లు ఎలా పోటీ చేయాలి 175 క్యాండిడేట్లను ఎలా పెట్టాలి నువ్వీకెంత నాకెంత నీకెన్ని సీట్లు నాకెన్ని సీట్లు ఇవన్నీ మీకు పెడితే రేపు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తారు ప్రజలు చెప్పాల్సినటువంటి మాటలు ఎప్పుడు చెప్తారు అది మీ రెండు పార్టీలు కలిసి రేపు ప్రజల్లోకి రావాలని చెప్పి మీ తాపత్రయం ఎలాగ అందరికి తెలుసు అది బహిర్గతం చేయండి ఇద్దరు కలిసి రండి
ఓ పక్కేమో కొడుకు అక్కడ తిరుగుతాడు, ఒకే దత్తపుత్రుడేమో ఇక్కడ తిరుగుతాడు, ఆయనేమో హైదరాబాద్లో ఉంటాడు. అందరు కలిసి ఒక వేదిక మీద తిరగొచ్చు కదా, ముగ్గురు కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరగొచ్చు కదా. చెప్పండి సరే, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి, వ్యవస్థలు అన్నింటినీ కూడా రద్దు చేసేస్తాం, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం, సచివాలయ వ్యవస్థను తీసేస్తాం, ఇచ్చినటువంటి పథకాలన్నీ రద్దు చేసేస్తాం, మేము గొప్పగా పరిపాలిస్తాం చెప్పండి. ఇటువంటి మాటలు మాట్లాడడం మానేసి వాళ్ళు నీ సినిమా స్టోరీలన్నీ తీసుకుని వచ్చి నువ్వు ప్రజల ముందు చెప్పేసి అదేదో నీకు వెనకాల ముందు ఆ 10 మంది చప్పట్లు కొడుతున్నారని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది, ప్రజలు చెప్పు చూపించేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఈ నిత్తిపల్లి కొడుకుకి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఓకే, నాలుగు పెళ్ళి నేను ఎక్కడ అన్నాను? నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటారని మాటల్లో ఆయనకి ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటే చేసుకోమనండి. సూపర్ స్టార్ అని నేను ఎక్కడ అనలేదు. నేను నా మాటల్లో నేను చాలా క్లారిటీగా ఉన్నాను. ఇలాంటి ప్రశ్న మీరు వేస్తారని తెలుసు నాకు. నేను ఏమన్నాను నువ్వు వినాలి, ఒకసారి రికార్డింగ్ ఏదైతే చేసుకున్నావో అది ఒకసారి తిప్పి చూసుకోమని నేను కోరుతున్నా. అక్కడ ఎంజాయ్ స్టార్, అక్కడ ఎంజాయ్ స్టార్ అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ గంజాయ్ స్టార్ ఏం మరి ఏముంది? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆయన అడగలే. నేను ఇక్కడ వచ్చి కొనుక్కొని ఇక్కడ చేసుకున్నాను, నేను చెప్పలేదే. రైట్, రామచంద్ర.